ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పొలిటికల్ హీట్ రోజురోజుకి బాగా పెరిగిపోతోంది. మరికొద్ది నెలల్లోనే ఎన్నికలు జరగనుండటంతో ప్రతిపక్ష పార్టీ ఎలాగైనా ఈసారి అధికారంలోకి రావడానికి అడ్డదారులు తొక్కుతోంది. కొత్త సంవత్సరంలో ఏపీలో మళ్లీ వైసీపీనే అధికారంలోకి రావడం ఖాయమనే సంకేతాలు రావడంతో ఎలాగైనా రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చడానికి టీడీపీ, జనసేన పార్టీలు కుట్రలకు తెగబడుతున్నాయి. వైసీపీ కార్యకర్తలపై, కార్యాలయాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే వైసీపీ అధినేత సీఎం జగన్ వై నాట్ 175 అనే నినాదంతో ముందుకెళ్తుంటే, టీడీపీ, జనసేన పార్టీలలో మాత్రం అంతర్గత కుమ్ములాటలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. దీంతో ఆయా పార్టీల అధినేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వైసీపీని దెబ్బతీసేందుకు కొత్త దారిని ఎంచుకున్నారు. టీడీపీ, జనసేన కూటమితో వైసీపీని ఓడిస్తామని చంద్రబాబు అండ్ టీం ప్రకటనలు చేస్తున్నా ప్రజల్లో మాత్రం అంతగా స్పందన రావడం లేదు. పైగా రాష్ట్రంలో వైసీపీ సర్కార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆ పార్టీలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, టీడీపీ, జనసేన పార్టీలకు సంబంధించిన కార్యకర్తలకు కూడా ఆ ఫలాలు అంతే సమానంగా అందడంతో చేతిలో టీడీపీ, జనసేన జెండాలు పట్టుకున్న గుండెల్లో మాత్రం జగన్ పేరు కొట్టుకుంటోంది. ఈ విషయాన్ని ఇప్పటికే సోషల్ మీడియాలో చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, చంద్రబాబు అభిమానులు బహిరంగంగానే చెప్తున్నారు. ఇక 2024 ఎన్నికల్లో గెలుపే టార్గెట్గా టీడీపీ పడరాని పాటలు పడుతోంది. అటు తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సమాయత్తమవుతూనే వైఎస్ఆర్సీపీని గద్దెదించడమే లక్ష్యంగా పొత్తు ప్రయత్నాలను కూడా వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ అధికారంలోకి రావడం కోసం అడ్డమైన దారులు తొక్కుతూ జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పొత్తుల కోసం దిగజారి బ్రతిమిలాడుతోందని పలువురు విశ్లేషకులు కూడా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అయితే ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అసెంబ్లీ స్థానాలన్నింటినీ క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చివేస్తూ జనాదరణ లేని ఎమ్మెల్యేలకు టికెట్లను ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఇక జగన్ వ్యూహం అర్థం చేసుకోలేకపోయినా టీడీపీ అధినేత చంద్రబాబు తన అనుచరగణానికి వైసీపీ నాయకులతో పాటుగా కార్యకర్తలు, కార్యాలయాలపైన దాడులకు దిగమని సిగ్నల్స్ ఇవ్వడంతో దాడులకు తెరలేపారు. ఇక ఈ నేపథ్యంలోనే వీటికి తోడు తాజాగా పోల్ స్ట్రాటజీ గ్రూప్ ఏపీ రాజకీయాలపై ఓ సర్వేను నిర్వహించింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి ఎవరు వస్తారో తేల్చి చెప్పింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు అధిష్టిస్తారనే విషయాన్ని స్పష్టం చేసింది. ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం చూస్తే మళ్లీ వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని తేల్చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి పడే ఓట్ల శాతం 49 నుంచి 48.5% మేర ఓట్ల తేడాతో వైసీపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేసింది. వరుసగా రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొంది. దీంతో టీడీపీకి ఓటమి భయం ఎక్కువై ఏం చేయాలో అర్థం కాక నీచ రాజకీయాలకు నాంది పలుకుతున్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలనా విధానంపై సర్వేలో 56% జగన్ పరిపాలనను మెచ్చుకుంటున్నారనే విషయం టీడీపీ, జనసేన పార్టీలకు మింగుడు పడడం లేదు. జగన్ పాలన బాగుందంటూ, జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయంటూ ప్రశంసించే వారి శాతం ఎక్కువగా నమోదు కావడంతో ఆ పార్టీలకు గెలుపు తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. మంత్రి విడదల రజనీ కార్యాలయంపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఆఫీసు అద్దాలు ధ్వంసం చేసి ఫ్లెక్సీలను చించేశారు. న్యూ ఇయర్ సందర్భంగా మంత్రి విడదల రజనీ వైసీపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించాలనుకున్నారు. సీఎం జగన్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చిన తర్వాత తొలి కార్యాలయం ప్రారంభించాలని మంత్రి విడదల రజనీ అనుకున్నారు. గుంటూరులో డిసెంబర్ 31న అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. విద్యానగర్లోని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజనీ నూతన పార్టీ ఆఫీస్పై టీడీపీ, జనసేన కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. కార్యాలయ అద్దాలు ధ్వంసం చేశారు. కొంతమంది టీడీపీ, జనసేన కార్యకర్తలు మంత్రి విడదల రజనీ కార్యాలయం పక్కనే అర్ధరాత్రి దాటాక ర్యాలీ తీశారు. కార్యాలయం సమీపంలో ఎన్టీఆర్ విగ్రహానికి కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. పాలాభిషేకం అనంతరం టీడీపీ జనసేన కార్యకర్తల గుంపులోని కొందరు కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారు. దాంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడి కావాలని చేసినట్లు స్పష్టమవుతోంది. ఎందుకంటే మంత్రి విడుదల రజని నూతనంగా గుంటూరు ఇన్ఛార్జ్ బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయ ఓపెనింగ్ కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. తెల్లవారితే పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం కాగా అర్ధరాత్రి టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తలు దాడి చేయడం వెనుక ఎవరున్నారో అర్థమవుతోంది. ఇక ఫైనల్గా దీన్ని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమనే విషయం అర్థమవుతోంది.